మనం ఈరోజు గోదావరి నది గురించి మనం చెప్పుకున్నాము చాలా ఇంపార్టెంట్ రివర్ ఇది మనకి ప్రధానంగా గోదావరి నదికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇండియన్ జాగ్రఫీలో చెప్పుకున్నాము దాంతోపాటు తెలంగాణ రిలేటెడ్గా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ జాగ్రఫీని బేసిస్కి అన్ని కొన్ని అంశాలు మనం స్టడీ చేస్తాము ఇక గోదావరి నది అనగానే మనన్నీ చెప్పుకున్న అంశాలన్నీ కూడా ఇది వచ్చరికి పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు పొడవుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చరికి ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వందల అరవై కిలోమీటర్లు ఉంటుంది ఇవి చాలా ప్రాముఖ్యమైన స్టాటిస్టికల్ డేటా అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నప్పుడు గోదావరి నదిలో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంది ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఇక గోదావరి నది అనగానే దాని యొక్క జన్మస్థానం మనం చెప్పుకుంటాం ఇవన్నీ మనకి ఇలాగా పశ్చిమ కనుమలు ఉంటాయి సో పశ్చిమ కనుమల్లో మనకి పుడతా ఉంటుంది పశ్చిమ కనుమల్లో మనకి సహ్యాద్రి కొండలు అని చెప్తాం నాసిక్ త్రయంబాకం బీలే లేక్ వద్ద పుట్టి సో అలాగా మనకి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందని ఈ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు గుండా ప్రయాణం చేసుకుంటూ ఇలా ఆంధ్రప్రదేశ్లో వచ్చి కలుస్తూ ఉంది ఆఫ్ బెంగాల్లోకి వెళ్తూ ఉంది అని గత వీడియోలలో మన ఇండియన్ జాగ్రఫీలో సమాచారం చెప్పుకున్నాం దీన్ని వృద్ధా గంగా అని తర్వాత దక్షిణ గంగా అని ఇండియన్ రెయిన్ రివర్ అని సో తెలివాహన నది అని ఇలా చాలా అంశాలు మనం స్టడీ చేసుకున్నాం ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ గోదావరి నదిని తెలంగాణ రాష్ట్రాన్ని ఆధారంగా చేసుకొని మనం అధ్యయనం చేద్దాము దాంతోపాటు తెలంగాణ నది ఇలా ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు సో ఇలాగా ఎంటర్ అవుతున్నప్పుడు ఇదొచ్చరికి లెఫ్ట్ సైడ్ అవుతుంది ఇది రైట్ సైడ్ అవుతూ ఉంటుంది ఈ తెలంగాణ జాగ్రఫీలో గోదావరి నది గురించి మనం అధ్యయనం చేసినప్పుడు మూడు యాంగిల్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఒకటి గోదావరి యొక్క జన్మస్థానం ఏంటి అది తెలంగాణ రాష్ట్రములో ఎక్కడ ఎంటర్ అవుతూ ఉంది ఇది ఒక పాయింట్ తర్వాత వచ్చరికి ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కడ సముద్రంలో కలుస్తూ ఉంది ఇది ఒక టైప్ ఆఫ్ ప్రశ్న పడుతూ ఉంటుంది రైజన్ తర్వాత ఎంటర్ ఉంటుంది తెలంగాణ స్టేట్ మె మెర్జెంటు ది బెంగాల్ ఇక నెక్స్ట్ రెండో రకమైన ప్రశ్న ఏంటంటే ట్రిబ్యూటరీస్ అంటారు ఉపనదులు ట్రిబ్యూటరీస్ ఉపనదులు ఈ ఉపనదులు అనేవి ఎడం వైపు నుంచి ఏం కలుస్తూ ఉన్నాయి రైట్ సైడ్ నుంచి ఏం కలుస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటాయి ఇదొక రెండో రకమైన ప్రశ్న మూడో రకమైన ప్రశ్న వచ్చరికి ఈ ట్రిబ్యూటరీస్ కూడా ఏ ఏ జిల్లాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ లెఫ్ట్ అయినా రైట్ అయినా సరే జిల్లాలు అనే దాని మీద ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాడు ఇట్లా మొత్తం మూడు రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కాబట్టి అదే అంగిల్లో మనం అధ్యయనం చేద్దాం తెలంగాణ రాష్ట్రములో గోదావరి నది దాని యొక్క విశేషాలు ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ మనం స్టడీ చేస్తాము మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబాకం పక్క పుడతా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం సో అక్కడి నుంచి ప్రధానంగా ఎక్కడ ఎంటర్ అవుతా ఉందంటే మన పాత పుస్తకాల ప్రకారం అయితే తెలంగాణ రాకముందు ఏమైనా చెప్పుకున్నామంటే బాసర్ అని చెప్పుకున్నాం తప్పదు నిజామాబాద్ జిల్లాలోని ఎంటర్ అవుతూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా ఇది నిజామాబాద్ జిల్లా కందకుర్తి దీన్నే కందకుర్తి స్కందకుడితి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ నిజామాబాద్ జిల్లా అక్కడి నుంచి పైకి నిర్మల్ ఇప్పుడు ఆదిలాబాద్ లేదు నిర్మల్ అలాగా ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ ఇలాగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి ఇలాగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తూ ఉంటుంది ఇప్పుడు మనము రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అయి ఉంటాం మనం స్టడీ చేసి ఆ తర్వాత మ్యాప్లోకి వెళ్ళిపోదాం మనం రైట్ ఇది లెఫ్ట్ బ్యాంక్ ఇది రైట్ బ్యాంక్ అంటారు మనకి మహారాష్ట్ర నుంచి ఇలాగ పుట్టి మహారాష్ట్ర నుంచి కర్ణాటక వచ్చి కర్ణాటక నుంచి సంగారెడ్డి మెదక్ ఇట్లాగా కామారెడ్డి ఇట్లా వచ్చి కలుస్తూ ఉంటుంది దాన్ని మనము మంజీరా అంటారు మంజీరా ఇదొకటి అంటే ఆర్డర్లో పెట్టండి అంట రైట్ బ్యాంక్ ట్రిబ్యూటర్స్ తర్వాత వచ్చరికి కింద మనకి కామారెడ్డి మెదక్కు కామారెడ్డి అక్కడి నుంచి మనకి నిజామాబాదులో కలుస్తూ ఉంటుంది దాన్ని మనము హరిద్ర అంటారు జస్ట్ ఇది ఓవర్ యూ అనమాట తర్వాత మళ్ళీ డీటెయిల్గా స్టడీ చేస్తాం హరిద్రా అక్కడి నుంచి మనకి రాజన్న సిరిసిల్ల దగ్గర నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి పెద్దపల్లి పెద్దపల్లి నుంచి జయశంకర్ భూపాలపల్లి దగ్గరికి వెళ్ళి కలుస్తూ కలు, ఉంటుంది దీన్ని మనము మానేరు అంటారనమాట మానేరు చాలా చాలా ఇంపార్టెంట్ మానేరు ఇది తెలంగాణ రాష్ట్రంలో మనకి కనిపిస్తుంది మానేరు తర్వాత కిన్నెరస అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది కొంచెం మనకి ఈ ఈ మహబూబ మహబూబాబాదు జిష్టి ప్రాంతము తర్వాత ఈ ములుగు సరిహద్దు ప్రాంతాల నుంచి ఇలా పొట్టి ఇలాగ మనకి భద్రాద్రి కొత్తగూడెం వచ్చి ఇలాగ గోదావరిలో కలుస్తూ ఉంటుంది దాన్ని మనము కిన్నెర సాని అంటారు కిన్నెర సాని రైట్ ఆ నెక్స్ట్ వీడియోలో మనము లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గురించి స్టడీ చేస్తాము ఫస్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గురించి స్టడీ చేద్దాం రైట్ ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో వస్తూ ఉన్నప్పుడు దానికంటే ముందు మహారాష్ట్రలో ఒక నది కనిపిస్తుంటుంది దీన్ని మనము ప్రవర అంటారనమాట ఇండియన్ జాగ్రఫీరో ప్రవర మూల అని మనం మాట్లాడుకున్నాం సో ఎనీహ్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రములోని ప్రయాణం చేస్తున్నటువంటి గోదావరి నదిలో మెరుజవుతున్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటి అంటాడు ఫస్ట్ ఉన్న వచ్చరికి మంజీరా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఫస్ట్ గోదావరి నదిలో కలిసేది మంజీరా తర్వాత వచ్చరికి హరిద్ర ఈ మంజీరా హరిద్ర గోదావరితో కలవటం వల్ల త్రివేణి సంగమం అనేది ఫామ్ అవుతోంది దాని గురించి తర్వాత స్టడీ చేద్దాం ఆ తర్వాత వచ్చరికి మానేరు ఒకటి కిన్నెరసాని సో ఇక్కడ నాలుగు నదులు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న ఏమడుగుతాడంటే ఫస్ట్ మెరజ్ అయినది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉంటాడు మంజీరా ఆ తర్వాత మేకే ఆర్డర్ అంటాడు మేకే ఆర్డర్ అన్నప్పుడు మంజీరా తర్వాత హరిద్ర తర్వాత మానేరు కిన్నెరసాని ఈ నాలుగు ఉపనదుల గురించి మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏ జిల్లాలో ఉద్భవిస్తూ ఉంది ఎట్లా వస్తున్నాయి దీని గురించి ప్రత్యేకంగా స్టడీ చేద్దాం రైట్ ఫస్ట్ ఉన్న గోదావరి నది అనేది ఫస్ట్ ఎలాగా మనకి ఎంటర్ అవుతూ ఉందో దాని గురించి సమాచారం ఫస్ట్ స్టడీ చేసి ఆ తర్వాత లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్కి వెళ్దాం నేను చెప్పింది చెప్పినట్టు రాసుకోండి మీకు మెటీరియల్లో కానీ బుక్స్లో కానీ అంతగా అంటే వాడు స్టోరీ లాగా ఇస్తాడు కానీ రివర్ సిస్టమ్ అనేది ఇలాగ ఒక మ్యాప్ పాయింటింగ్ తీసుకొని మీరు దాన్ని ఒక మే ఈ డిస్టిక్స్ ఉన్నటువంటి మ్యాప్ పాయింట్ తర్వాత అవుట్లైన్ ఉన్న మ్యాప్ పాయింట్ తీసుకొని నేను ఎలా చెప్తా ఉన్నానో అలా రాసుకుంటా ఉంటే మీకు మెమరీలో మెమరీ పవర్ బాగా పెరుగుద్ది అంటే సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వస్తూ ఉంటుంది రైట్ సో మనం చెప్పుకున్నాము మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రము లెక్క ఎంటర్ అవుతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రములో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే నిజామాబాద్ జిల్లా రెంజల్ అన్న కందకుడితే రెంజల్ మండలం రెంజల్ మండలము స్కందకుర్తి ఇది పురాణాల ప్రకారం కంద స్కంద కుడితి అంటారు నేను రాసిన బుక్లు ఇవన్నీ ఉన్నాయి కానీ అప్డేటెడ్ లేదు మార్కెట్లో దొరకట్లేదు సైనా పాతది ఇది రైట్ ఇక్కడ నుంచి మనకి రెంజల్ మండలం అంటే నిజామాబాద్ జిల్లాకి వెళ్ళిపోయి నిజామాబాద్ జిల్లా నుంచి అప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది నిర్మల్ బార్డర్లు ఇలా ప్రయాణం చేసుకుంటూ ఇలాగా జగిత్యాల నిర్మల్ బోర్డరు అక్కడి నుంచి తీసుకుంటూ ఉన్నప్పుడు పైన మనకి మంచి మంచి ఏరియాల అందువల్ల ఇప్పుడు మంచి ఏరియాల వల్లే మనకు చాలా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది గోదావరి వరదలు ఉన్నాయి ఆ తర్వాత పెద్దపల్లి బోర్డరు పెద్దపల్లి నుంచి మనకి జయశంకర్ భూపాలపల్లి ఇలాగ ములుగు ములుగు నుంచి భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇలాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఖమ్మములకి రావట్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గతంలో నిజా నిర్మలతో ఎంటర్ అయ్యేది అని చెప్పి చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత మన తెలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు మనకి తెలంగాణ జాగ్రఫీ అని చెప్పేసి ఒక బుక్ రాశారు దాంట్లో క్లారిటీ ఉంది అందరు అదే ఫాలో అవుతున్నారు అది యాక్యురేట్ అనమాట అయితే ఇప్పుడు నాకు ప్రశ్న అంటే ఎన్ని జిల్లాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి ప్రధానంగా మనకి తీసుకుంటా ఉన్నప్పుడు ఎన్ని జిల్లాలు అన్నప్పుడు నిజామాబాద్ ఒకటి రెండు మొత్తము చూడండి ఎన్ని కౌంట్ చేయండి నిజామాబాద్ ఆ తర్వాత నిర్మల్ నెక్స్ట్ ఉన్నచ్చరికి జగిత్యాల నెక్స్ట్ అవును మంచిర్యాల పెద్దపల్లి నెక్స్ట్ వన్ వచ్చి ట్రాస్లో పెద్దపల్లి పెద్దపల్లి తర్వాత మనకి జయశంకర్ భూపాలపల్లి ఆరు తర్వాత ములుగు ఏడు భద్రాద్రి కొత్తగూడెము ఎనిమిది మొత్తము ఎనిమిది జిల్లాల గుండా వెళ్తూ ఉంది ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయితే ఇటు వచ్చరికి బార్డర్స్లో వెళ్తూ ఉంటుంది నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు తర్వాత వచ్చారు ఇటుపక్కల ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెము ఈ ఏరియాలోనే మనకి కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది ఇది మనకున్న అంశం దీన్ని బేసేస్ కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ గోదావరి నదికి లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏ ఉన్నాయో ఆ రైట్ బ్యాంక్ ట్రిబరీస్ ఏ ఏ జిల్లాల గుండా వెళ్తూ ఉన్నాయి అవి ఎక్కడ పుడుతూ ఉన్నాయి అన్న దాని మీద మనకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఈ మ్యాప్ని ఇలాగే పెట్టుకొని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఉన్న సరికి మనం ఈ మంజీరా నది గురించి అధ్యయనం చేద్దాం ఇప్పుడు మంజీరా నది తర్వాత మ్యాప్ పాయింటింగ్ ఇస్తాను నేను మంజీరా నది మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి జాగ్రత్తగా రాసుకుందాం మంజీరా మంజీరా హైదరాబాదులో ఎక్కువగా ఈ పద ఉంటారు మంజీరా వాటర్ వచ్చింది మంజీరా వాటర్ వచ్చింది వచ్చిందంటారు సో ఇది ఇది హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ ప్రాంతానికి తాగునీరు ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ పేరుతో పిలుస్తూ ఉన్నారు ఇక ఈ మంజీరా నదిని మనం తీసుకెళ్ళిన అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మంజీరా నది అనేది ఎక్కడ పుడతా ఉందంటే మహారాష్ట్రలో పుడతూ ఉంటుంది మహారాష్ట్రలోని ప్రధానంగా ఎక్కడంటే బాలాఘాట్ కొండలు అంటారు మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండలు అక్కడ పుట్టి కర్ణాటక వస్తుంది కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడంటర్ అవుతుంది అనేది ప్రధానమైన ప్రశ్న తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుందంటే సంగారెడ్డి వద్ద ప్రయాణం చేస్తూ ఉంటుంది సంగారెడ్డి సంగారెడ్డి వద్ద ఎక్కడంటే నాగల్ గిద్దా నాగల్ గిద్ద నాగల్ గిద్దా అనేటువంటి ప్లేసులోని సంగారెడ్డిలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇట్లాగా సంగారెడ్డిలోకి ప్రయాణం చేసి సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్ళి మెదక్ నుంచి కామారెడ్డి వెళ్ళి కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్ళి ఇక్కడ కందకుర్తి ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామో అక్కడ కలుస్తూ ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ నది ప్రయాణిస్తున్నటువంటి జిల్లాలని వరుస క్రమంలో పెట్టండి అన్నప్పుడు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంగా సంగా తర్వాత మెదక్ మెదక్ తర్వాత కామారెడ్డి కామారెడ్డి కమారెడ్డి నుంచి మనకి నిజామాబాద్ మనకి ఈ జిల్లాలు తెలియాలమ్మా మనకి ఫస్ట్ చాప్టర్ ఏదైతే జిల్లాలు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నానో అది ఒకసారి చూడండి మళ్ళీ అప్పుడు మీకు జిల్లాల మీద గ్రిప్ వస్తేనే మనకి తెలంగాణ జాగ్రఫీ అర్థమవుతుంది లేకుంటే కష్టమైపోతూ ఉంటుంది ఇది మంజీరా నదికి సంబంధించి ఇక మంజీరా నది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెదక్ జిల్లా దగ్గర ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు ప్రీవియస్ క్వశ్చన్ అనమాట ఇది ఈ మెదక్ జిల్లాలో ప్రధానంగా ఒక పండుగ అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని ఏమంటామంటే ఏడు పాయల జాతర వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ దీంట్లో రెండు రకాల ప్రశ్నలు ఉన్నాయి ఏడుపాయల జాతర అనేది మెదక్ జిల్లాలో మనకు జరుగుతూ ఉంటుంది పాపన్నపేట మండల్ పాపన్నపేట మండలము తర్వాత పల్లి అంట నాగాసాన్ పల్లి అనే ప్రదేశంలో ఏడుపాయల జాతర జరుగుతూ ఉంటుంది ఈ జాతరలో ప్రధానంగా ఉన్న గాడెస్ ఎవరై అంటే మాత దుర్గామాత ఇదొక పాయింట్ కల్చరల్ రిలేటెడ్గా అయితే ఇక్కడ ఏడుపాయల జాతర ఎందుకు చేస్తారు అనేది చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఏదైతే మంజీరా నది అనేది మెదక్ జిల్లాలోకి వెళ్తూ ఉంటుందో ఈ మెదక్ జిల్లాకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఏడు పాయలుగా విడిపోతుంది ఏడు పాయలుగా విడిపోతుంది అందువల్లనే ఇక్కడ ఏడు పాయల జాతర నాగ్సాన్ పల్లె వద్ద చేస్తారు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనకి ప్రశ్న పడుతూ ఉంటుంది మంజీరా మీద మరొకటి హరిద్రా నది చాలా చాలా ఇంపార్టెంట్ మెదక్ జిల్లా నుంచి ప్రయాణం చేసుకుంటూ మెదక్ జిల్లా నుంచి ప్రయాణం చేసుకుంటూ పైకి మనకి కామారెడ్డి కామారెడ్డి నుంచి నిజామాబాద్కి వస్తూ ఉంటుంది ఇక్కడ కలుస్తూ ఉంటుంది సో ఇదేంటిది మనకి హరిద్రా హరిద్రా నది హరిద్ర హరిద్రా నది అనేది సంగారెడ్డి అని చెప్పేసి అన్నారు కానీ మనకి ఆనవాళ్ళు దొరకట్లేదు సో ప్రధానంగా అయితే మెదక్ అనేది కన్ఫామ్ అవటం జరుగుతూ ఉంటుంది మెదక్ నుంచి ఆ తర్వాత కామారెడ్డి కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్ళిపోతూ ఉంటుంది నిజామాబాద్కి వెళ్ళి ఇక్కడ కలుస్తూ ఉంటుంది దీన్ని ఏమంటామంటే కన్ఫ్లుయెన్స్ అంటారు దిస్ ఈజ్ ద కన్ఫ్లుయెన్స్ ఇది త్రివేణి సంగమంగా పిలుస్తారు త్రివేణి సంగమం అంటారు గోదావరి నదికి త్రివేణి సంగమాలు రెండు ఉంటాయి ఒకటి మనకి త్రివేణి సంగం ఒకటి కాళేశ్వరం దగ్గర మరొక త్రివేణి సంగమం గోదావరి నది పైన రెండు త్రివేణి సంగమాలు ఉంటాయి ఇది ప్రత్యేకత అనమాట అంటే మనకి గంగానది గురించి మాట్లాడుకున్నప్పుడు అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమం కనిపిస్తూ ఉంటుంది అలాగే గోదావరి నది పైన రెండు త్రివేణి సంగమాలు ఉంటాయి మొట్టమొదటి త్రివేణి సంగమం అనేది మనకి గోదావరి నదిలో కనిపిస్తూ ఉంటుంది ఇది ఎట్లా మనకి ఫామ్ అయిందంటే మూడు నదులు త్రివేణి అంటే మూడు నదులు కదా ప్రధానమైన నది ఏంటిది ఇక్కడ గోదావరి గోదావరిలో కలుస్తున్నటువంటి మొట్టమొదటి నది ఏంటిది ఇక్కడ మంజీరా నది ఇంకొకటి కావాలి కదా రెండో దచ్చరకి హ మూడో దచ్చరకి హరిద్ర ఇట్లా ఈ మూడు నదులు కలిసి దీన్ని మనం ఏమన్నామంటే స్కంద కుర్తి అన్నారన్నమాట పురాణాల ప్రకారం అయితే దీన్ని స్కంద కుడితి అన్నారు స్కంద కుడితి కుడితి అంటే అర్థం అర్థమైందంటే కలయిక అనమాట ఈ మూడు కలుస్తూ ఉంటాయి ఇది చాలా పవిత్రమైన సంఘ ప్రేస్గా దీన్ని చెప్పుకోవచ్చు ఇది మనకి హరిద్ర మంజీరాకి సంబంధించి ఇక నెక్స్ట్ వన్ సరికి మిగతా ట్రిబ్యూటరీస్ అంటే మనం చూద్దాం ఇక మూడవది దాని గురించి మనం స్టడీ చేద్దాము మూడవది దచ్చరికి మానేరు ఇట్లా మూడు ఇట్లా మూడు అని రాసుకోండి దీన్ని ఇట్లా డౌన్ చేసుకుంటే మూడు నేమవుతుంది మానేరు అట్లా రాసుకున్నాం మూడు దీన్ని డౌన్ చేసుకుంటే ఎమ్ మానేరు అనమాట రైట్ మానేరు అనే దాని మీద ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి మనకి తెలంగాణ రాష్ట్రంలోనే మనకి పుడతా ఉంటుంది రాజన్న సిరిసిల్ల చాలా 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 ఇంపార్టెంటు సిరిసిల్ల కొండలు అంట రాజన్నలోని సిరిసిల్ల కొండల్లో పుట్టి అక్కడి నుంచి మనకి కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్ళి పెద్దపల్లిలో బోర్డర్లో వెళ్ళి మనకి జయశంకర్ భూపాలపల్లికి వెళ్ళి ఇలాగా మనకి మహదేవ్పూర్ వద్ద మహదేవ్పూర్ మహాదేవ్ పూర్ పుట్టిందేమో రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల కొండలు అక్కడి నుంచి ప్రధానంగా రాజన్న సిరిసిల్ల రెండు కరీంనగర్ మూడు పెద్దపల్లి నాలుగు జయశంకర్ భూపాలపల్లి మహదేవ్పూర్ వద్ద మనకెళ్ళి గోదావరిలో కలుస్తూ ఉంటుంది ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి కినెర కినేరసాహని అంటే ములుగు ములుగు ప్రాంతం అంటే మహబూబా మహబూబా బాద్కి సంబంధించి పై భాగంలో ఇక్కడ ఎగ్జాక్ట్గా ములుగు లేని ములుగులోని తాడ్వాయ్ అనే ప్రదేశంలో తాడ్వాయ్ ములుగులోని తాడ్వాయ్ ప్రదేశంలో పుట్టి ఇక్కడ నుంచి కిందకు వచ్చి మనకి బోర్గంపాడు వెలేరుపాడు అంట బోర్గంపాడు వెలేరుపాడు వేలేరుపాడు అనమాట బోర్గంపాడు వేలేరుపాడు దగ్గర వెళ్ళి మనకి వెళ్ళి గోదావరిలో కలుస్తూ ఉంటుంది ఇది రెండు జిల్లాలు గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ ఈ ప్రాంతంలోనే మనకి కెనెరసా అని బర్డ్ శాంచురీస్ అనేవి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడి నుంచి మనకి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి రైట్ సైడ్లో గోదావరిలో కలిసే ఉపనదులు వరుస క్రమంలో పెట్టండి ఏ ఏ జిల్లాలో కూడా వెళ్తూ ఉందని చెప్పిన దీనికన్నా మరొక చాలా ప్రాముఖ్య అంశము రైట్ సైడ్లో చేస్తున్నటువంటి ట్రిబ్యూట్ రేస్ ఏంటి చాలా అద్భుతమైన టాపిక్ అది కూడా అంటే దాని చాలా స్ట్రాటజికల్గా ఉన్నటువంటి ఎందుకంటే మిగతా రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి అది కూడా ఒక మ్యాప్ పాయింట్లో మనం నెక్స్ట్ వీడియోలో దాన్ని స్టడీ చేద్దాం రైట్ థ్యాంక్ యూ